time you have to map the bank account of the trainee or apprentice, so that stipend that you pay, as soon as you pay, release the stipend to you under MAPS. In addition, it is also made up to also get that boy basic training done for that boy, and government will reimburse you the basic training under this MAPS scheme. This MAPS program is 1.5 crores of budget that the government laid down for it. I think we are also on the portal. Lastly, I think for the help them into identifying apprentices. Lastly, one more big opportunity in the country says many of our graduates, around 93% of, is no basic training requirement. If I am a history graduate, I can go. Industry is open. Lot of service industry jobs are also coming. Industry, especially to look at all the non-technology graduates also who are there, because you don't need to do any basic training. Most of the colleges, lot of soft and employability skills are also being in 1 year of apprenticeship. I think you will create not only able to reap good dividends in the form of good productivity of that. All the reforms that industry wanted, we are here to hear from it, will be around. If there are any questions on any doubts on that, and we'll be very happy to take some of your thoughts back also. To only be successful, completely successful, if apprentice. మేడం కొంచెం పికప్ బ్యాక్ రండమ్మా. సార్ మీరు సెంటర్కి వెళ్ళండి, సార్ ఒకసారి. ఇండస్ట్రీస్లో కానీ స్మాల్ స్కేల్ యూనిట్స్లో కూడా అప్రెంటిస్షిప్ ప్రమోట్ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఒక సెమినార్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సెమినార్లో ఇండస్ట్రియలిస్ట్ కానీ అదేవిధంగా కొంతమంది స్టూడెంట్స్ కూడా ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళకు ఉన్నటువంటి అభిప్రాయాలను కూడా తెలియజేసే విధంగా ఈరోజు ఈ వర్క్షాప్ను కండక్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఎందుకంటే ఇవాళ మారుతున్నటువంటి పరిస్థితుల్లో ఏదో కొన్ని రంగాలకు మాత్రమే పరిమితం అయిపోయినటువంటి అప్రెంటిస్షిప్ని అన్ని రంగాలకు కూడా స్ప్రెడ్ చేయాలనేది మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన. ఎందుకంటే ఇవాళ పాలిటెక్నికో ఇంజనీరింగో లేదంటే ఐటీఐ చేసినటువంటి వాళ్ళకే గతంలో అప్రెంటిస్షిప్ ఉండేది, కానీ ఇవాళ డిగ్రీ చేసిన వాళ్ళకు కూడా ఇవాళ ట్రెడిషనల్గా జరుగుతున్నటువంటి వృత్తుల్లో, ఇవాళ సర్వీస్ సెక్టర్లో కానీ మనకున్నటువంటి ఆక్వాకల్చర్ అగ్రికల్చర్ ఇలాంటి సెక్టర్స్లో కూడా వాళ్ళకి ట్రైనింగ్స్ ఇచ్చే విధంగా మరి ఏర్పాటు చేయడానికి ఈరోజు ఈ సెమినార్ చాలా ఉపయోగపడుతుంది. అదేవిధంగా ముఖ్యంగా మన రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి గారి యొక్క చొరవతో ఇవాళ అనేక పరిశ్రమలు మన రాష్ట్రానికి వస్తూ ఉన్నాయి. వచ్చినటువంటి పరిశ్రమలకు తగిన విధంగా వర్క్ ఫోర్స్ కూడా తయారు కావాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ ఏదైతే మనకున్నటువంటి ఇండస్ట్రీస్లో వాళ్ళకి ట్రైనింగ్స్ జరిగే విధంగా మనకు ఒక చట్టం కూడా ఉంది. 1961 చట్ట ప్రకారం అయితే కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. 2015లో కొన్ని సవరణలు కూడా చేసుకోవడం జరిగింది. ఈ సవరణల ద్వారా ప్రతి ఇండస్ట్రీలో కూడా మనం కొంతమందికి ట్రైనింగ్స్ ఇచ్చే విధంగా మరి దానికి సపోర్ట్ కూడా నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు కూడా కొంత సపోర్ట్ చేస్తారు. ఇవాళ 1500 రూపాయల వరకు వాళ్ళు కూడా స్టైఫండ్ కింద ఈ అప్రెంటిస్ చేసే వాళ్ళకి ఇస్తారు. అదేవిధంగా 3 మంత్స్ కోర్సెస్ కూడా ఉన్నాయి. అవి కూడా దాదాపు 3 మంత్స్కి కలిపి 7500 వరకు కూడా వచ్చేదానికి అవకాశం ఉన్నది. బడ్జెట్ కూడా చాలా పెద్ద ఎత్తున ఉంది, కానీ చాలా తక్కువ ఖర్చు అవుతున్నాయి. దాదాపు 10,000 కోట్ల రూపాయల పైన బడ్జెట్ కూడా ఉంది.
కానీ దాంట్లో ఖర్చు అయ్యేది వందల్లోనే మరి ఖర్చు అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఇవన్నీ కూడా చేసుకుంటూ ఇవాళ ముఖ్యమంత్రి గారి యొక్క చొరవతో మన రాష్ట్రానికి వస్తున్నటువంటి పరిశ్రమలకు తగిన విధంగా మన వాళ్ళని తయారు చేసే కోసం ఈ అప్రెంటిస్షిప్ని ప్రోత్సహిస్తూ ఉన్నాం. అలాగే అదేవిధంగా మన నిరుద్యోగ వృత్తి కూడా ఇవ్వడానికి ఆలోచన చేస్తూ ఉన్నాం. ఈ నిరుద్యోగ వృత్తి ఇస్తూ వాళ్ళకు కూడా ఈ కొన్ని ట్రైనింగ్ స్కిల్స్ వాళ్ళలో స్కిల్స్ కూడా డెవలప్ చేసుకునే విధంగా కార్యక్రమాలు చేయాలి. దానికి ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కూడా మరి కలుపుతూ ఈ రంగాల్లో కనీసం 10 లక్షల మందికి మనం ఇవాళ నిరుద్యోగ వృత్తి ఇవ్వడానికి ముందుకెళ్ళబోతున్నాం. ఈ 10 లక్షల మంది కూడా ట్రైనింగ్స్ కూడా ఇచ్చి వాళ్ళని ముందుకు తీసుకెళ్లి స్కిల్స్ రేపు పొద్దున భవిష్యత్తులో వాళ్ళు స్వహస్తాల మీద వాళ్ళు నిలబడే విధంగా కార్యక్రమాలు చేసుకెళ్ళడం కోసమే ముఖ్యమైన ఉద్దేశం. మరి ఒక మంచి కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసినందుకు మనస్ఫూర్తిగా మరి అభినందనలు తెలియజేస్తాం. నిరుద్యోగ వృత్తి కూడా రేపు అసలు లాస్ట్ క్యాబినెట్లో డిస్కషన్ చేయాలి. ముఖ్యమంత్రి గారు వేరే కార్యక్రమాలు ఉండడం వల్ల ఆ రోజు జరగలేదు. నెక్స్ట్ క్యాబినెట్లో డిస్కషన్ చేసి డేట్ కూడా అనౌన్స్ చేయడం జరుగుతుంది.